వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో 8వ రోజైన శ్రీ దుర్గాదేవి అలంకరణ నైవేద్యం కదంబం తయారీ విధానము చూద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నానండి. రైస్ని శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన కందిపప్పు అండి ఒక గ్లాస్ తీసుకోవాలి. మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయలండి, బెండకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్టు, చిలకడదుంప, దోసకాయ, టమాటా, ఇలా మన దగ్గర ఏమేమి కూరగాయలు ఉంటాయి అవన్నీ తీసుకోవచ్చండి. అలాగే కొద్దిగా వేడి నీళ్ళు, నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని స్టీల్ గిన్నె, అందులో మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. ములక్కాళ్ళు, గుమ్మడికాయ, ఇలా ఏవైనా వేసుకోవచ్చు కూరగాయలు. ఇప్పుడు ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి గిన్నెని. కొంచెం ఒక ఉడికొచ్చిన తర్వాత ఈ విధంగా నీళ్లు పోసుకుని పెట్టుకోవాలండి. ఒక ఉడికొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్లతో సహా వేసేసుకోవాలండి. ఇది మనకి కూరగాయలు, రైసు చక్కగా ఉడికిపోతాయండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూస్తున్నారండి, ఈ విధంగా గరిటెతో ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. చూసారండి, చక్కగా ఉడికిపోయింది రైస్ అంతాను. కొద్దిగా పలుకుగా ఉన్నా పర్వాలేదు, రైసు ఇలా ఉండాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. ఒక కప్పు చింతపండు రసం అయితే సరిపోతుంది. అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని వేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా మెత్తగా చేసుకుని కందిపప్పుని వేసుకుని అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలండి. మనకి గట్టిగా అయిపోతుంది కదండి, కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఒకసారి గరిటెతో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అమ్మవారి నైవేద్యం కదండి కదంబం, అందుకోసం ఉల్లి వెల్లుల్లి వాడకూడదు ఇందులో. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. చక్కగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఇందులో కరేపాకు వేసుకోవాలండి. కరేపాకు కూడా దోరగా వచ్చేంత వరకు వేసుకుని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా దోరగా వేయించుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కదంబంలో వేసేసుకోవాలండి. చూసారండి, కదంబం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. పక్కనున్న బెల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.